వెల్కమ్ బ్యాక్. 60 ఏండ్లుగా జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ కేవలం 10 ఏళ్లలో సాధించిందన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. దేశంలోనే అత్యధికంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ చెప్పారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని కోరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల మండల పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బీజేపీలను భూస్థాపితం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలా మందికి ఇల్లు తాండాలలో తప్పకుండా లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటువంటి వస్తున్నారు. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు డిజిపీలకు వచ్చినప్పుడు నేను అడిగిన వారిని, సరే అన్ని పనులేని కానీ ఇల్లు మాత్రం కాలేదు మా దగ్గర. చాలా మంది గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఇల్లు చాలా మంది లేవు సార్. నాకు 10,000 ఇల్లు కావాలని వారిని అడిగినా వారు తప్పకుండా ఇస్తారని ఆమెచ్చారు. కాబట్టి ఎక్కడైతే ఇల్లు లేవో తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీలో ఇల్లు నిర్మాణం చేస్తున్నప్పుడు మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు చాలా విషయాలు చెప్పాడు. గతంలో ఉన్న పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీని చూసిన చాలా మంది నాయకులు పెద్ద నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కరెంట్ పరిస్థితి ఎట్లా ఉండే? ఆ రోజుల్లో కరెంట్ 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి వస్తుండే. రాత్రి పరిస్థితులు తిరగకుంటుండే. రాత్రి రావాలంటే మరి రైతులు కట్టెలు పట్టుకొని లైట్లు పట్టుకొని కరెంట్ వంట దగ్గర కూర్చుండి పండుకుంటుండే. అక్కడ పాములు కొడుతుండే, తెల్లి కొడుతుండే, కరెంటు షాక్ ఇస్తుండే. అదే కాకుండా మరి వచ్చిన కరెంటు వారిద్దాం అనుకుంటే కూడా పొలాల్లో పోకుండా బంద్ అయిపోతుంది కరెంటు. అదే కాకుండా ట్రాన్స్ఫర్ కాలిపోతే వాడిని వీడిని పట్టి మరి మస్కా కొట్టి డబ్బులు ఖర్చు పెట్టి కాలిపోయిన ట్రాన్స్ఫర్ తెచ్చుకుంటారు. మేము ఇది ఒకటే కాదు, చాలా మంది రైతుల యొక్క లోవల్టీ వల్ల మోటార్ కూడా కాలిపోయింది. చాలా మటుకు చాలా కష్టాలు అనుభవించారు. మరి తెలంగాణ వచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ అయిండు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణలో ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు లేరు. రైతులు కానీ, బలిగిన వర్గాలు కానీ, ముసలాళ్ళు కానీ, మరి భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ, విధవరాలు కానీ, ఒంటరి మహిళలు కానీ, వీళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది